తన సేవా కార్యక్రమాలతో మొత్తం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బహుభాషా నటుడు సోను సూద్ ఈరోజు తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కె తారక రామారావును ప్రగతి భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా సోను సూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ సోను సూద్ పనిచేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా సోను సూద్ తన సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను, ఈ సేవా రంగంలో తన భవిష్యత్తుకు ప్రణాళికలను మంత్రి కేటీఆర్తో పంచుకున్నారు. తన తల్లి స్ఫూర్తితో తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పట్ల, ఇక్కడి వారి పట్ల తన అనుబంధాన్ని సోను సూద్ పంచుకున్నారు. ఒక రాజకీయ నాయకుడి తెలంగాణ కంపెనీలో రావడం కీలక పాత్ర వహిస్తూనే ఇతరుల కంటే భిన్నంగా కష్ట సమయాల్లో వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి వారిని ఆదుకుంటున్న మంత్రి కేటీఆర్ అంటే తనకు ప్రత్యేకమైన గౌరవం ఉందని సోను సూద్ అన్నారు. ఈ సమావేశ అనంతరం మంత్రి కేటీఆర్ సోను సూద్ కు లంచ్ ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు అభినందనగా సాలువాతో సత్కరించి ఒక మొమెంటోను మంత్రి కేటీఆర్ అందజేశారు. एक करोड़ से ज्यादा यहीं पे हैदराबाद में तो 25% लोग तो यहाँ पे हैं. तो हमारे यहाँ भी फिलहाल दो बड़े बड़े हॉस्पिटल हैं, उस्मानिया एंड बेल्स, विच केटर टू हैदराबाद. बट ऑनरेबल सीएम हैज टेकन अ डिसीजन नाउ टू क्रिएट 4 मोर हॉस्पिटल्स. इट विल केटर टू ऑल अदर एडजॉइनिंग स्टेट्स ऑल्सो शुड देयर बी अ क्राइसिस. सो गवर्नमेंट इंफ्रास्ट्रक्चर इटसेल्फ. बट सबसे बड़ी बात यह है, सबसे बड़ी चैलेंज ये है, बना तो देंगे, इसको मेंटेन कर